Hi everyone, this video lo nenu front end lo use ayye konni tips ni cheptunna. First di JavaScript lo ni arrays ki sambandhinchindi. So manaki oka array unnappudu aa array lo edaina oka particular location lo ante oka particular index lo unna element ni remove cheyadaniki manaki two ways untai. Delete ane method use chesi splice ane method ni use chesi. So ikkada nenu categories ane oka array teeskunna deentlo electronics groceries footwear ila different categories pettanu. So ippudu mana ade array ni ikkada nenu console lo raastunnanu browser console ikkadaithe maniki easy ga output ane chodochu. So ikkada nenu categories ane array lo first index daggara unna element ni remove cheyali ani anukuntunna. So ippudu nenu delete ani cheppi categories ane array name ichi square brackets lo a index daggara unna danni remove cheyalo adi ivvali. So nenu 1 ane index daggara unna danni remove cheyali kabatti adi istunna. So ippudu delete ayipindi nenu eppudaithe malli categories ane raastano dantlo manaki em avutundanante ikkada aa second element place lo empty chupistundi andulo unna content anedi remove ayipindi kani ikkada empty chupistundi kabatti array length 4 vachindi inka manaki 3 ani chupinchali delete cheyadam ante adi manaki actual ga delete avutunnattu kabatti manam ఈ డిలీట్ అనే మెథడ్ మాక్సిమం యూజ్ చేయకూడదు ఎందుకనంటే డిలీట్ అనే మెథడ్ ఆ ప్లేస్ లో ఉన్న కంటెంట్ ని రిమూవ్ చేస్తుంది దానిలో ఏమీ లేదు అని చూపిస్తుంది కానీ దాని లెంత్ అనేది 4 కిందే ఉంటుంది 3 అని అవ్వట్లేదు డిక్రిమెంట్ అవ్వట్లేదు కాబట్టి మనం ఏం యూజ్ చేయాలంటే స్ప్లైస్ అనే మెథడ్ ని యూజ్ చేయాలి సో స్ప్లైస్ అనే మెథడ్ లో కేటగిరీస్ డాట్ స్ప్లైస్ అనే మెథడ్ array name డాట్ స్ప్లైస్ అని ఇచ్చి ఈ స్ప్లైస్ అనే మెథడ్ కి మనం ఏ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలో అది ఇవ్వాలి సో ఇప్పుడు మనం 1 అనే ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలి కాబట్టి 1 అని ఇవ్వాలి అక్కడి నుంచి ఎన్ని ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలో మళ్ళీ చెప్పాలి సో 1 అనే ఇండెక్స్ దగ్గర నుంచి ఒక ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలి అని చెప్పి దీని మీనింగ్ అన్నమాట స్ప్లైస్ అనే మెథడ్ లో ఇలా ఇస్తే ఇప్పుడు నేను 2 అని ఇస్తే ఇండెక్స్ దాని మీనింగ్ ఏంటి అంటే 2 అనే ఇండెక్స్ దగ్గర నుంచి ఒక ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలి అని ఫస్ట్ ఎలిమెంట్ ఏమో ఏ ఇండెక్స్ దగ్గర నుంచి డిలీట్ చేయడం స్టార్ట్ చేయాలని సెకండ్ ఏమో ఆ ఇండెక్స్ దగ్గర నుంచి ఎన్ని ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలి అని చెప్పి ఇక్కడ నేను 4 ఇస్తే సెకండ్ ఇండెక్స్ కాడి నుంచి 4 ఎలిమెంట్స్ రిమూవ్ అవ్వాలి అని చెప్పి దాని మీనింగ్ ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి ఓన్లీ ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ ని మాత్రమే రిమూవ్ చేయాలి సో డిలీటింగ్ అనేది ఫస్ట్ ఇండెక్స్ దగ్గర నుంచి జరగాలి అండ్ ఒక ఎలిమెంట్ డిలీట్ అవ్వాలి కాబట్టి స్ప్లైస్ అనే మెథడ్ లో 1 1 అని ఇస్తున్నా సో అప్పుడు మనకి ఏమవుతుందో ఈ యారేని మళ్ళీ ప్రింట్ చేస్తే సో ఇప్పుడు నేను కేటగిరీస్ అనే యారేని మళ్ళీ ప్రింట్ చేస్తే మనకి 3 ఎలిమెంట్స్ వచ్చినాయి అండ్ ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ ప్లేస్ లో ఎంటీ అని కూడా ఏమీ చూపించట్లేదు కాబట్టి మనం ఒక యారేలో పర్టికులర్ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలి అని అంటే స్ప్లైస్ అనే మెథడ్ లో ఆ ఇండెక్స్ కామా 1 అని ఇవ్వాలి నెక్స్ట్ ఏంటి అని అంటే మనకి సిఎస్ఎస్ లో ఒక ఎలిమెంట్ కి కలర్ ని రిప్రజెంట్ చేయడానికి డిఫరెంట్ ఉంటాయి ఆర్జీబీ కలర్ హెక్సడెసిమల్ హెచ్ఎస్ఎల్ ఇలా డిఫరెంట్ ఉంటాయి కదా ఇప్పుడు మనకి ఒక కలర్ నుంచి ఇంకొక కలర్ కి కన్వర్షన్ చేయాలి అని అంటే మనం సింపుల్ గా ఇక్కడ బ్రౌజర్ లోనే చేసుకోవచ్చు అది ఎలానే అంటే మనం మన వెబ్సైట్ లో ఏదైనా ఒక కలర్ ఉంటే మనకి తెలిసిన కలర్ ఉంటే దాన్నైనా మనం ఆటోమేటిక్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు లేకపోతే మనం వేరే వెబ్సైట్స్ చూసినట్టయితే సపోజ్ ఇక్కడ నేను అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేశాను నాకు దీంట్లో ఈ ఎలిమెంట్ యొక్క కలర్ కావాలి సో ఇక్కడ మనకి ఈ బటన్ ఉంది కదా ఈ బటన్ కి ఏ కలర్ యూజ్ చేశారో కావాలి అప్పుడు నేను ఏం చేస్తానంటే దాని మీద రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేస్తున్నాను సో దీంట్లో మనకి ఆ ఎలిమెంట్ కి సంబంధించిన డిఫరెంట్ స్టైల్స్ అన్ని వచ్చేస్తాయి కానీ మనకి కావాల్సింది ఏంటి అని అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనమాట సో ఇక్కడ మనం ఆ ఎలిమెంట్ మీద క్లిక్ చేసినప్పటికీ దాని యొక్క పేరెంట్ అనేది సెలెక్ట్ అవ్వలేదు సో ఇక్కడ బటన్ ఏదైతే ఉందో అది రావాలి సో ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఇస్తున్నాను సో ఇక్కడ నేను ఫిల్టర్ లో బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఇచ్చాను సో ఇప్పుడు మనకి ఆ ఎలిమెంట్ కి ఏ కలర్ అప్లై చేశారు ఈ కలర్ అప్లై చేశారు దాని యొక్క హెక్సాడెసిమల్ కోడ్ అనేది మనకి ఇక్కడ చూపించేసింది సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి హెక్సాడెసిమల్ కలర్ అనేది చూపిస్తుంది ఇప్పుడు మనకి ఈ హెక్సాడెసిమల్ కలర్ నుంచి ఆర్జీబీ రావాలి అని అన్నా లేకపోతే ఆర్జీబీ నుంచి హెక్సాడెసిమల్ అన్నా ఇంకా డిఫరెంట్ కలర్
స్టైల్స్ ఉంటాయి కదా, కలర్ ట్రాన్స్ఫర్మేషన్స్, వాటిలో మనం ఏది కావాలి అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే దీని మీద జస్ట్ షిఫ్ట్ నొక్కితే మనకు అక్కడ ఏమొస్తుంది అని అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆ కలర్ ప్రాపర్టీ దగ్గర వాల్యూ ఏదైతే ఉందో అక్కడ షిఫ్ట్ పట్టుకుని క్లిక్ చేస్తూ ఉంటే మనకి డిఫరెంట్ కలర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి అవుతాయి. హెక్సాడెసిమల్, హెచ్ఎస్ఎల్, ఆర్జీబీ, ఇలా ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి అవుతాయి అన్నమాట. సో దీని మీద షిఫ్ట్ ప్రెస్ చేసి తర్వాత క్లిక్ చేసుకుంటా వెళ్తే ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ వేరియేషన్ అనేది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటి అని అంటే మనకి హెచ్టిఎంఎల్లో ట్యాబ్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ట్యాబ్ ఇండెక్స్ ఏం చెప్తుంది అని అంటే మనం ఏదైనా ఒక పర్టికులర్ ఎలిమెంట్ దగ్గర ఉన్నప్పుడు దాని తర్వాత ట్యాబ్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు వేరే ఎలిమెంట్కి షిఫ్ట్ అయిపోవాలి అని అంటే కంట్రోల్ మనం ట్యాబ్ ఇండెక్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 3 డివిజన్స్ని తీసుకుంటున్నా. ఇప్పుడు నేను దీనికి div1 అని ఇస్తున్నా. సో దీనికి ట్యాబ్ ఇండెక్స్ 1 అని ఇస్తున్నా. నెక్స్ట్ ఇంకొక 2 తీసుకుంటాను డివిజన్స్. దీనికి ట్యాబ్ ఇండెక్స్ 3 అని ఇస్తున్నా. దీనికి div3 అని ఇస్తున్నా, లేకపోతే div2 అని ఇస్తున్నా, కానీ ట్యాబ్ ఇండెక్స్ 3 ఇస్తున్నా. ఇక్కడ div3 అండ్ ట్యాబ్ ఇండెక్స్ 2 అని ఇస్తున్నా. సో ఇప్పుడు మనం దీని యొక్క అవుట్పుట్ని చూసినట్టయితే మనకి 3 divs అనేవి వచ్చినాయి. నేను ఎప్పుడైతే ఇక్కడ కీబోర్డ్లో ట్యాబ్ని ప్రెస్ చేస్తానో అక్కడ మనకి ట్యాబ్ ఆర్డర్ ప్రకారం ఒక ఎలిమెంట్ నుంచి ఇంకొక ఎలిమెంట్కి ఫోకస్ అనేది మూవ్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన వెబ్ పేజ్లో ట్యాబ్ ఇండెక్స్ 1 దేనికి ఇచ్చాను, నేను ఫస్ట్ డివిజన్కి ఇచ్చాను. సో ఇప్పుడు నేను కీబోర్డ్లో ట్యాబ్ని ప్రెస్ చేస్తే, ఇప్పుడు నేను ఆన్ స్క్రీన్ కీబోర్డ్ యూస్ చేస్తున్నా, అప్పుడు నేను ట్యాబ్ని ప్రెస్ చేస్తే ఎక్కడికి వెళ్తుందో చూడొచ్చు. సో ఇక్కడ నేను ఈ ఎలిమెంట్ దగ్గర ఉన్నప్పుడు ట్యాబ్ని ప్రెస్ చేస్తున్నా. సో ఇది వర్క్ అవ్వట్లేదు. సో మనం నార్మల్ కీప్యాడ్లో కీబోర్డ్లో ట్యాబ్ని ప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు div1 దగ్గర ఉంది, నేను ట్యాబ్ని ప్రెస్ చేస్తున్నా. అప్పుడు మనకి div3 దగ్గరికి వెళ్ళింది. ఎందుకనంటే మనం div1కి ఏమో ట్యాబ్ ఇండెక్స్ ఆర్డర్ 1 అని ఇచ్చాము అండ్ div3కి ట్యాబ్ ఇండెక్స్ 2 ఇచ్చాము. కాబట్టి 1 తర్వాత ట్యాబ్ ఇండెక్స్ అనేది 2కే ప్రయారిటీ కాబట్టి 2కి వెళ్తుంది. 2 తర్వాత ట్యాబ్ ఇండెక్స్ ఏంటి, 3. కాబట్టి నేను మళ్ళీ ఆ ఎలిమెంట్ దగ్గర నుంచి ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తే 2 అనే ఎలిమెంట్కి ఫోకస్ అనేది షిఫ్ట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ మైనస్లో కూడా తీసుకుంటున్నా ఒకటి, ట్యాబ్ ఇండెక్స్ -2 అని తీసుకుంటున్నా. సో ఇప్పుడు ఎలా అవుతుందో చూద్దాం. div4 దీనికి. సో ఇప్పుడు నేను ట్యాబ్ని ప్రెస్ చేస్తున్నా. ఫస్ట్ div1 దగ్గర ఉంది, తర్వాత div3కి వెళ్ళింది. ఎందుకనంటే div3కి ట్యాబ్ ఇండెక్స్ 2 ఇచ్చాను. తర్వాత div2కి వెళ్ళింది, దానికి ట్యాబ్ ఇండెక్స్ 3 ఇచ్చాను. తర్వాత మనకి ఈ div4 దగ్గరికి వెళ్ళట్లే, మైనస్ దగ్గరికి వెళ్ళట్లే. ఎందుకనంటే ఇప్పుడు నేను 0 ఇస్తున్నా. 0 ఇస్తే వెళ్తుందో లేదో చూద్దాం. సో 0 ఇచ్చాం, వెళ్ళింది. నెక్స్ట్ ఇప్పుడు -1 ఇద్దాం. సో 0 దగ్గరికి వెళ్ళింది, తర్వాత -1లోకి వెళ్ళట్లే. అంటే మనం ట్యాబ్ ఇండెక్స్ అనేది పాజిటివ్సే ఇవ్వాలి అండ్ ఆ పాజిటివ్స్ కూడా ఒకదానికొకటి డిక్రిమెంట్ చేసుకుంటూ ఇవ్వాలి. మనకి దేని తర్వాత ట్యాబ్ ఇండెక్స్ అనేది ఏ ట్యాబ్ బటన్ ప్రెస్ చేసినప్పుడు నెక్స్ట్ ఎలిమెంట్ ఏది ఫోకస్లో ఉండాలో దాని తర్వాత నెంబర్ అది ఇవ్వాలి. ఇప్పుడు 1 ఇక్కడ ఇచ్చాను కదా, నాకు దీని తర్వాత ఫోకస్లో ఏది ఉండాలో అది దీనికన్నా పెద్ద నెంబర్ ఇవ్వాలి. సో ఇప్పుడు నేను దానికన్నా పెద్ద నెంబర్ అనేది 5 ఇవ్వచ్చు, 6 ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను 1, 5 ఇచ్చాను. ఇప్పుడు 1 తర్వాత 5కి వెళ్ళాలి అని అంటే ఇంకా ఏ ఎలిమెంట్కి ట్యాబ్ ఇండెక్స్ 2, 3, 4 ఉండకూడదు, ఉంటే దానికి వెళ్ళిపోతుంది. లేదు, లేకపోతే 1 తర్వాత బిగ్ నెంబర్ 5 కాబట్టి అప్పుడు ఈ ఎలిమెంట్ దగ్గరికి వెళ్తుంది.
ఇప్పుడు నేను ట్యాబ్ ఇండెక్స్ 5 అని ఇచ్చాను కదా, దానికి డివ్ టూకి ట్యాబ్ ఇండెక్స్ 5 అని ఇచ్చాను. సో మనకి డివ్ టూకి వెళ్ళట్లే, ఎందుకనంటే డివ్ టూకి ట్యాబ్ ఇండెక్స్ 5 ఇచ్చాము అండ్ మనం 2 ఇచ్చాం కదా, 2 అనేది దానికన్నా చిన్నది కాబట్టి, 5 కన్నా చిన్నది కాబట్టి నెక్స్ట్ వాల్యూ 2 కాబట్టి దానికి వెళ్ళిపోయింది. సో మనం ఇక్కడ ఇంక్రిమెంటల్ ఆర్డర్లో ఇచ్చుకోవాలి. సో 1 తర్వాత మనకి ఏది రావాలనుకుంటున్నామో అది దానికన్నా పెద్దది ఇవ్వాలి అండ్ రిమైనింగ్ ఇంకా ఉంటాయి కదా వాటన్నిటికన్నా చిన్నదాన్ని ఇవ్వాలి. అంటే ఇప్పుడు మనకి ఈ డివ్ 3 ఏదైతే ఉందో దానికి 7 ఇచ్చాను అండ్ డివ్ 4 ఏదైతే ఉందో దానికి 9 ఇచ్చాను. కాబట్టి వీటన్నిటిలో 1 తర్వాత బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి? 5. కాబట్టి డివ్ 1 దగ్గర నుంచి డివ్ 2కి వెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.